మీద నిజం బాజు గడ్డ మీద నిజం బాజు గడ్డ మీద లేని మంచితనం ఉపాధి హామీ కూడా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. రేపు మళ్ళా మన ప్రభుత్వం వస్తే మీకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 175 తీస్తుర్రా, 150. మనం 400 రూపాయలు చేస్తున్నాం, అది తెలుసా అమ్మా? ఉపాధి హామీ చాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ 2006. మీకు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవరున్నారు రైతులు? వరి పండించిన ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా. అంతకుముందు ఎక్కడ తరుగు తీస్తుండే? అంతకుముందు తరుగు ఎట్లా తీస్తుండే? వడ్లకి. ఇప్పుడు తీస్తుర్రు అట్లా, సంచి మందమే తీస్తురు కదా. ఉన్నట్లేక మళ్ళా మోసపోకుండ్రి. మన ప్రభుత్వం ఉంది, ఇంకా 5 సంవత్సరాలు మనమే ఉంటాం, దాని తర్వాత అవసరాలు ఇస్తారు. ఏది ఉన్న ఒక 10 సంవత్సరాలు అయితే మనమే ఉంటాం. కట్టుకోవడానికి అది కూడా 5 ఇన్స్టాల్మెంట్లు ఇస్తుంది ప్రభుత్వం. మీరు బేస్మెంట్ కట్టుకుర్రా 100,000 రూపాయలు ఇస్తుంది, మళ్ళీ మీరు స్లాబ్ వేసుకుర్రా 1,00,000 ఇస్తుంది, గోడ కట్టుకుండ్రా 1,00,000 ఇస్తుంది. ఇట్లా 5 సార్లు ఇస్తారు. అట్లానే పింఛన్, అమ్మ చెప్పినట్టు పింఛన్ అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ 2,000 కాదు 4,000 ఇస్తారు. అట్లనే ఇంతకుముందు తల్లి చెప్తుంది బీడీ పింఛన్ కట్ అయిందని. 2014 టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, 14 వరకు ఎవరైతే తెలంగాణ రాగానే అప్పటికి ఎవరికైతే కార్డు ఉందో వాళ్ళకి పింఛన్ వచ్చింది. వాస్తవమే కదా. మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరైనా సరే దాని తర్వాత కూడా బీడీ పింఛన్ అర్హులు ఉంటే వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్ వస్తుంది. ఇంటూ రామ్మ, ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకా 4 నెలలైంది, ఇంకా 4.5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదం మంచిగా ఉంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీయే మీ గ్రామాలలో ఇల్లు ఇచ్చింది, ఇచ్చిందా లేదా? భాస్కర్ అన్న మీ ఊర్లలో ప్లాట్లు ఇల్లు ఇప్పించిందా లేదా? మరి మొన్న ఎందుకు తక్కేసిర్రమ్మా? పువ్వులు కారుల తర్వాత మాకేసిర్రు. ఇటు అయిపోయింది, పంక్చర్ అయిపోయింది కదనే, కారు పంక్చర్ అయిపోయింది, అయిపోయింది అది. ఎవరిది? ఇంకా ఎకరం జాగు ఉంది, ఇల్లు లేదు, ప్రజలకు ఇస్తాము. అది కూడా పోయినసారి 69 ఎగిరాయన్నాకు ముఖం లేదు, నాకు కూడా మాట్లాడాలి, పోనే మాట్లాడలే. ఇప్పుడు 200 పైన ఒకటి రాగు, 400 రోడ్లు 200 పైన ఒకటి రాకుంటే నేను ఓరు ముఖం ఉన్నది మాట్లాడను. మీకు పింఛన్లు వాస్తవంగా అమ్మ చెప్పింది, కాంగ్రెస్ భాస్కర్ సభ్యులు అందరు కట్టేసారు. ఇలా మా ఇంట్లో మాట్లాడకండి, మా చెప్పింది నూనె ధరలు కానీ ఇంకొకటి కానీ ధరలు అన్నీ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? కేంద్రంలో బీజేపీ ఉన్నది. కేంద్రంలో ఎవరున్నారు? మోడీ సార్ ఉన్నాడు కదా. కొన్ని అక్షంతలు వచ్చినాయి, అందరికీ ఏడేసుకున్నారు, నెత్తి మీద వేసుకున్నారు కదా. నెత్తి మీద కొన్ని వేసుకొని దేవుడి దగ్గర కొన్ని మన పిల్లల మీద కొన్ని వేయరు. ఓటు ఎవరికి వేయాలా? చేతి గుర్తుకి వేయాలా. దైవం అనేది అందరు గుండెలు ఉంటుంది, దైవం అనేది అందరు గుండెలు ఉంటుంది. ఏ అమ్మ ఉండదు? ఓ ఇంకెందుకమ్మా పొడిచి పొడిచి అమ్మా, మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఇంత ముందు భాస్కర్ అన్న చెప్పినట్టు
ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వని అవసరం లేదు. ఇటు రామ్మ, పెన్షన్ కోసం కానీ ఇండ్ల కోసం కానీ దేనికోసం కూడా మీరు మంచిగా వచ్చిన మాట ఇని మనం ఏ రకంగా మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన చేస్తే అభివృద్ధి అవుతుంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు రోడ్కి వెళ్ళి మీ ఇంటికాడికి ఊర్లోకి రావడానికి సోవా పట్టిందా లేదా? మరి వచ్చి వచ్చిన ఇనుండ్రమ్మా, ఇని ఏం చేసుకోవాలో చెయ్యండి. చెప్పు సమస్యలు ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు భాస్కర్ అన్న సమక్షంలో మీ గ్రామంలో మహిళా సంఘం ఉందా లేదా? జాగా ఉందా? మహిళా సంఘం కట్టిస్తా. మహిళా సంఘం కావాలా? అంతకన్నా ముందు ఇంకేదా కావాలా చెప్పండి. కావాలా? మహిళా సంఘానికి నేను నిధులు ఇస్తున్నా. పూర్తి బాధ్యత మా ప్రభుత్వంది. మనకేమైంది? మన పెద్ద తోపులమ్మా కాదు కదా, అందరితో పాటు పోవాలా. ఆయన ఏదో వచ్చి పిట్ట కథలు చెప్పిండు, ఆ పిట్ట కథలు నమ్మిండ్రు మనం, నమ్మి మోసం పోయినాం. ఆ 10 సంవత్సరాల దరిద్రంతో సమస్యలు ఉండే మళ్ళీ దరిద్రం తీసుకుని వచ్చారు. దరిద్రుడు కాదు, అంతకన్నా బేకారుగాడు, పెద్ద పెద్ద పొంగనాలు వలుతాడు. ఏం లేదు ఆయన చేసేది. ఊరికి 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు. ఎవరైతే ఇల్లు లేవో 10 ఇండ్లు మీ ఊరికి కట్టిస్తానడా లేదా? ఆయన పైసలతో కట్టిస్తానడా లేదా? పోండ్రమ్మా, పోయి కూర్చొని తెచ్చుకోపోండి ఇల్లు, సంతోషపడతా. మిగతా ఎవరికైతే రాలేవో నేను ఇప్పిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ అన్నతో మాట్లాడి మిగతా వాళ్ళకి అందరికి ఇప్పిస్తా. పోండ్రి, పోయి కూర్చొని చేపించుకోరు. మిమ్మల్ని మళ్ళీ ఏమని కొడుతున్నా అమ్మా, నష్టం జరిగింది జరిగింది. రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి పెద్ద మనిషి ఉంటాడు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యండి, 2 సార్లు మంత్రి అయ్యండు, మీ లెక్కనే రైతు. అందుకోసం అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన సమస్యలన్నీ తీరుతాయి. మనకు ఒక బలం కావాలా? ఓడిపోయినాం, మనకు ఒక బలం ఉన్నదనుకో మన పనులన్నీ అవుతాయి. ఇందాక భాస్కర్ అన్న చెప్పినట్టు మీ గ్రామంలో బీజేపీ కన్నా ఒక 50 100 ఓట్లు ఎక్కువ తీసుకురండి. మీకు మహిళా సంఘం కట్టించే బాధ్యత మాది, మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పెన్షన్లు లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. కరెంటు ఎవరికైనా మాఫ్ కాలేదా కట్టకూర్రి, మేము మాఫ్ చేపిస్తాం. సిలిండర్ ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, 500 వస్తలేవు వాపస్ వస్తలేవు పైసలు చెప్పుర్రి, మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు మీకు చేపిస్తాం. ఏది ఉన్నా పని చేపిస్తాం. కానీ మళ్ళీ మీరు తప్పు చేయకుండా ఓటు ప్రతి ఓటు చేతి గుర్తుకేసి గెలిపించుకోండి. అర్థమైందమ్మా? వినుండ్రిగా, లీడ్ ఇవ్వకపోతే మీ గ్రామానికి కుర్రాను నేను. సరేనా అమ్మా, అది కూడా చెప్తున్నా. ఇక మీరు ఆలోచన చేసుకోండి. చేతి గుర్తుకే.